ఇటువంటి సమయంలో తరమబడుతున్న సమయంలో దావీదు తనకు తెలిసిన నిలవైన క్షేమకరమైన తను దాక్కోవడానికి కావాల్సిన బండలను గుట్టలను లోయలను వాగులను వంకలను అతడు ఆశ్రయించేవాడు. కానీ ఇప్పుడు తన ఆత్మీయ తండ్రి జ్ఞాపకం వచ్చాడు. దేవునికి స్తోత్రం. తన దైవజనుడు జ్ఞాపకం వచ్చాడు. తనకు ఎవరైతే అభిషేకం ఇచ్చారో, తన కోసం ఎవరైతే వచ్చారో, దేవుని చిత్తాన్ని తెలియచేశారో, దేవుని అభిషేకం ఇచ్చారో, ఆ దైవజనుడు దగ్గరికి పరిగెత్తటం ప్రారంభించాడు. ఈ సమయంలో ఇటువంటి వంచన జరుగుతున్నప్పుడు, భయంకరమైనటువంటి విషపు చూపులు నా మీద పడినప్పుడు, తప్పకుండా నా ఆత్మీయ తండ్రి ఎక్కడ ఉన్నాడో, నన్ను అభిషేకించిన వాడు ఎక్కడున్నాడో, నా సేవకుడు ఎక్కడున్నాడో, దైవజనులైన సమయాలు ఎక్కడ ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే విన్నాడు సమయాలు రామాలో ఉన్నాడని. చూసారా ఎక్కడికి పరిగెత్తుతున్నాడో, ఆపదలో ఎక్కడికి పరిగెత్తుతున్నాడో, శ్రమలో ఎక్కడికి పరిగెత్తుతున్నాడో, అవమానంలో ఎక్కడికి పరిగెత్తుతున్నాడో. సేవకుడు నీకంటే గొప్పవాడా? సేవకుడు నీకంటే బాగా పరిగెత్తగలడా? సేవకుడు నీ మీదకు వచ్చిన ఈట ఉందే, ఆ ఈటను తప్పించగలడా? అయితే దేవుని బిడ్డ రామాకు పరిగెత్తేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే రామాలో తన సేవకుడిని కలుసుకున్నాడు. తన సేవకుడికి విషయమంతా చెప్పాడు. తన బాధ అంతా చెప్పుకున్నాడు. తన అంతరంగిక ఓ కన్నీళ్ళు ఆ క్షోభంతా చెప్పుకున్నాడు. అయ్యా, సౌలు నన్ను తరుముతున్నాడయ్యా, రాజే ఆదరించవలసిన వాడే, ప్రేమించవలసిన వాడే, దేశాన్ని రక్షించవలసిన వాడే, భక్షించడానికి నోరు తెరిస్తే ఎవరు తప్పిస్తారయ్యా, కాపాడవలసిన వాడే కాటు వేస్తానంటే ఎవరు తప్పిస్తారయ్యా, ఇది నా పరిస్థితి, దయచేసి అయ్యా అని తన విషయమంతా తన బాధంతా సమయాలకి దైవజనుడికి చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడు ఎటువంటి వాడంటే, ఈ సమయాలు బాల్యం నుండే దైవ సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వాడై, దేవుని అభిషేకాన్ని కలిగిన వాడై, అంతేకాదు జరగబోయే సంగతుల కొరకు దైవ సంబంధమైనటువంటి ఒక గొప్ప అనుభవం కలిగినటువంటి వాడు. అయితే దేవుని బిడ్డ ఈ సమయాలకి ఒక బలమైన అభిషేకం ఉన్నప్పటికీ, ఈ సమయాలు దీర్ఘదర్శి అయినప్పటికీ, అందుకని సేవకులైనటువంటి మనం చాలా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుల విషయమై ధ్యానం చేద్దాం. దావీదు సమయాలు దగ్గరికి వెళ్ళాడు. సమయాలు అభిషేకం కలిగిన వాడు, దీర్ఘదర్శి, రాజులను, నా దేవుని బిడ్డ రాజులను నియమించగలిగేటువంటి వాడు. అతను అవునంటే అవును, కాదంటే కాదు దేవుడు చేస్తాడు. అయితే ఈ సమయాలు తన అభిషేకాన్ని నిలబెట్టుకోవడానికి తన ఊర్లో ఉన్న కొంతమంది వారిని, ప్రజలను, కొంతమంది నాయకులను సిద్ధం చేసి వారిని ప్రార్థనా పరులుగా చేసి వారి కోసం ఒక గృహాన్ని కట్టి, దేవునికి స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. సమయంలో ఉన్న ఒక అద్భుతమైన కోణం ఇది. రామాలోనే ఒక ఊరు, నా దేవుని పిల్లలను జాగ్రత్తగా గ్రహించాలి, ఒక ఇల్లును కట్టాడు. రామాలో ఒక ఇల్లును కట్టి ఆ ఇంట్లో ప్రార్థనా పరులు, దేవుని అభిషేకం కలిగిన తనతోటి కొంతమంది అభిషేకం కలిగిన వారిని అతడు ఆ గృహంలో ఉంచాడు. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ప్రార్థించటమే, ప్రార్థించటం ప్రవచించటం. ఇప్పుడు దావీదుతో చెప్తున్నాడు, దావీదా మనకొక సహవాసం ఉంది. వారు ప్రార్థన చేస్తారు, వారు ప్రవచనం చెబుతారు, కనుక మనం ఇక్కడ నుండి నయోతుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నయోతు అనగా గృహము. ఆ గృహంలో ఎవరు ఉంటారు అనంటే ప్రవక్తలు ఉంటారు. ఆ గృహంలో ఎవరుంటారంటే ప్రార్థనా పరులు ఉంటారు. ఆ గృహంలో ఎవరుంటారంటే అభిషేకం కలిగిన వారు ఉంటారు. ఆ గృహంలో ఎవరుంటారంటే శత్రువులను సైతం మిత్రులుగా మార్చగలిగే అభిషేకం కలిగిన వారు ఉంటారు.
ఆ గృహంలో ఎవరు ఉంటారంటే ప్రతి వారి బలాన్ని నిర్వీరం చేయగలిగే శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన ప్రార్థన అభిషేకము కలిగినటువంటి ఒక గొప్ప ప్రార్థన ప్రవక్తల సమూహము ఆ గృహం నిండా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆపద వచ్చిందా మనకి తెలిసిన సెటిల్మెంట్ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం, సెటిల్ చేస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళలేదు ప్రవక్త గారు, అక్కడ తీసుకెళ్ళట్లేదు. చూశారా, ఇప్పుడు దావీదా భయపడకు భయపడకు, ఇదిగో నిన్ను తరుముతున్న వారు సహితం, నిన్ను తరుముతున్న వారు సైతం, నీ మీద పగబట్టిన వారు సైతం వారి స్థితిని వారు మరిచిపోయేటట్టుగా ప్రార్థన చేయగలిగే ఓ మంచి సహవాసం నాకుంది. దేవునికి స్తోత్రం. ఇది నన్న దైవ సేవకులు చెప్పగలరా, ఇదిగో నేను అభిషేకం కలిగిన వాణ్ణి, నేను రెవరెండ్ని, నేను నాయకుణ్ణి, ఈ ప్రాంతానికి నేనే నాయకుణ్ణి, ఈ ప్రాంతానికి నేనే ప్రెసిడెంట్ని, ఈ ప్రాంతానికి ఈ పాస్టర్స్కి ఫెలోషిప్కి నేనే అధ్యక్షుణ్ణి ఇది చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి, సమూయేలు ఎంత అభిషేకం కలిగిన వాడంటే అతడికి దీర్ఘదర్శి అట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లరా, సేవకులు ఏం చేయాలో, దేవుడు ఎందుకు సేవ అప్పగించాడో, దేవుడు ఏం సేవ చేయమన్నాడో, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో సేవను కొన ఉండాలి, మనకొక సమూహం ఉండాలి, సేవకుల సహవాసం ఉండాలి, సేవకుల సముదాయం ఉండాలి, సేవకుల స్నేహం ఉండాలి, సేవకులతో రాకపోకలు ఉండాలి. కానీ దేవుని బిడ్డ, ఇక్కడున్న సేవకులు, నేనంటే నేను గొప్ప, ఆత్మీయత అనేది ఉంటుంది తప్ప, ఆత్మీయతలోనే చెప్పాను కదా టేబుల్ నిండా ఏమున్నాయి, టేబుల్ నిండా ఆహార పదార్థాలే, అమ్మ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు, ఖర్జూర పళ్ళు, గెలలు గెలలు పెట్టేశాడు, ఆటలో కత్తెట్టాడు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లరా, దైవ సంబంధమైన సహవాసాలు కలిగిన దైవ సేవకులుగా ఉంటున్నారు, కానీ ఎక్కడో రాజకీయ కత్తి కోణం, రాజకీయ ఖడ్గం, నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప. ఇప్పుడు చూడండి, నయోతులో ఉన్న ఈ గృహంలో, నయోతులో ఉన్న ఈ సేవకుల సముదాయం, నయోతులో ఉన్న ఈ సేవకుల సహవాసం, అక్కడ కత్తులు లేవు, అక్కడ వాదోపవాదాలు లేవు, అక్కడ నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అనే తారతమ్యాలు లేవు. నా దేవుని బిడ్డ, కారణం ఏమిటంటే మనందరికీ ఒకే దేవుడు, మనందరిది ఒకే ప్రకటన, మనందరిది ఒకే బాధ్యత, మనందరి మీద ఉన్నది కూడా ఒకే అభిషేకం. దేవునికి స్తోత్రం. ఇలా ఆలోచించగలిగే సేవకులు ఈ దినాన్న నా దేవుడు సిద్ధపరచునుగాక, నా దేవుడు అటువంటి సేవకులను దేవుడు వాడుకొనుగాక. ఏదో మొత్తానికి చక్కగా ప్రార్థన అనుభవాలని, ఏదో మొత్తానికి సేవకుల అనుభవాలు, ఈ దేశం కొరకు ప్రార్థన చేయాలి, కానీ మొత్తానికి వీళ్ళందరి మీద నేను ఊరేగింద, అదే అదే ఖడ్గం, అదే ఈట. ఉపదేశం అద్భుతంగా ఉంటుంది, గురి మంచిదే, ఆలోచన మంచిదే, సేవకులందరూ కలిసి మన దేశం కోసం ప్రార్థన చేద్దామను, సేవకులందరూ కలిసి మన ప్రజల కొరకు ప్రార్థన చేద్దామను, అనేక మంది మార్పు చెందాలి, సేవకులను రగిలించాలి, సంఘాలను మంటించాలి, వాసియం మంచిదే, కానీ కానీ సహవాసం మంచిదే, కానీ వాటిల్లో ఖడ్గాలు, వాటిల్లో ఈటెలు ఈటెలు. ఆయనకంటే నేను గొప్ప, వీళ్ళందరి మీద నేను ఏలుబడి చేయాలి, నా ఆధీనంలోకి రావాలి, నా మా వీళ్ళందరికీ నేను మేస్త్రిని, వీళ్ళందరి మీద నేను గొప్పవాడిని చెప్పుకోవాలి, ఈటే ఈటే ఈటే. చూడండి, ఇప్పుడు దావీదుతో అంటాడు, అయ్యా నయోతులోకి వెళ్దాం మనం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీకంటే గొప్పవారు ఎవరున్నారు సమయలు, నీకంటే ఉన్నతమైన వారు ఎవరున్నారు సమయలు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ అమ్మగారు ప్రార్థన చేస్తే, పిల్లలు లేకపోతే దైవ సన్నిధిలో ఉపవాసాలుండి ఉపవాసాలుండి జాగారం చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక ప్రతిష్ట కలిగి నాజీరు కలిగి, అయ్యా నాకు కొడుకు పుడితే పాలు విడవగానే నీ మందిరానికి అప్పగిస్తాననే ఓ గొప్ప సమర్పణ కలిగిన సేవకుడు నువ్వు. ఇంకా నీకంటే గొప్పవాళ్ళు ఎవరయ్యా? కాదు నాన్న, కాదు, నయోతుకు వెళ్దాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నయోతులో ఎవరున్నారయ్యా? నీకంటే గొప్పవారు ఉన్నారా? నీకంటే బలవంతులు ఉన్నారా? నీకంటే అభిషేకం కలిగిన వారు ఉన్నారా? నీకంటే బాగా చెప్పగలిగిన వారు ఉన్నారా? నీకంటే బాగా పాడగలిగిన వారు ఉన్నారా? నీకంటే ప్రసంగం చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు?
అసలు మా దేశమే ఇశ్రాయేల్ దేశమే నీ మీద ఆధారపడిపోయి నువ్వే మాకు రథం, నువ్వే మాకు రవ్వుతు. ఊరికే రాజుగారాల స్టాంప్గా ఉంటాడు తప్ప మమ్మల్ని పరిపాలించేది, మమ్మల్ని నడిపించేది దేవునికి మాకు అనుసంధానకర్తవు నీవుంటుండగా ఇంకా ఆళ్ళెందుకయ్యా? ఈరోజు చాలామంది నాలుగు మాటలు నేర్చుకుని యతి ప్రాసల మధ్య ప్రసంగాలు చేసేసి తోటి సేవకుల మీద పల్లకి కట్టుకుని ఊరేగుతున్న సేవకులు లేకపోలేదు. ఎస్, ఇప్పుడు మన ప్రాంతంలో, మన ప్రాంతీయంలో, ప్రాంతీయ సదస్సుల్లో ఇవి జరుగుతున్నాయి. ఉన్న సేవకులంతా ఒక 300 మందో 400 మంది వస్తే వాళ్ళంతా ఏం తెలియని వారు, నేనే ఏదో గొప్పవాణ్ణి. అదే ఈటే పలహారాలు ఉన్నాయి, పళ్ళున్నాయి, భోజనముంది. ఎస్, నీ పళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు సౌలు గృహం వేరు, సమూయేలు గృహం వేరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఇప్పుడు సమూయేలు గృహం ఎలాగుందో తెలుసా? ప్రవక్తలతో నింపబడింది. అయ్యా, ఇదిగో నయోతులో నాకు ఒక గృహం ఉంది. నయోతు అనగా గృహం. ఏ గృహం అది? ఏ గృహం అది? బందీ గృహమా? పాపపు గృహమా? రాజకీయాల గృహమా? నేను గొప్ప అంటే నేను గొప్ప అనే సహవాసమా? కాదే, ప్రవక్తల సమూహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో భేదాభిప్రాయాలు లేవు, వారిలో కింద మీద పడే అనుభవాలు లేవు, నీవు గొప్ప నేను గొప్ప అనే ఆలోచన లేవు. నా దేవుని పిల్లరా, ఒకవేళ అలా ఉంటే, ఏ సేవకుడైనా ఏ దైవజనుడైనా అటువంటి మనసుంటే నీకు తెలియకుండానే నీ మీద ఉన్న అభిషేకం తప్పుకుంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న సేవకులందరికంటే నేను దీనుణ్ణి. ఎస్, వాస్తవం. అందుకే తమ్ముడు ఇందాక ఆ మాట అన్నప్పుడు నొప్పి కలిగింది. అపోస్తలుడు అన్నప్పుడు, అపోస్తలుని, నేను రెవరెండ్ని, నేను గొప్పవాణ్ణి, నేను అది అనుకునే మనసు కాదు. ఎందుకంత నాకు అవసరంలే. ఈ వేదిక ఇవ్వటమే గొప్ప, ఈ వేదిక ఇవ్వటమే గొప్ప. ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఇక్కడే తణుకులో ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ప్రభు పిలిస్తే నా జీవితంలో దేవుని పిల్లరా ప్రభు కొరకు నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నాలుగు మాటలు ఆ పల్లెటూరు అంట తిరుగుతున్న నన్ను, ఆ ఇసుక తుప్పలంట, ఇసుక పుంతలంట తిరుగుతున్న నన్ను దేవుడు ఇటువంటి ఏదుకులు సిద్ధపరిచి, ఇలాంటి దైవ సేవకుల ఆత్మీయులను దేవుడు సిద్ధపరిచి వారిని ఏలుబడి చేయటానికి కాదు, నీకే రాదు నాకే వచ్చు అని చెప్పడానికి కాదు, ఈ సభ ద్వారా నేను పెద్ద హీరోనని చెప్పడానికి కాదు, నా దేవుని బిడ్డ నేను మీకంటే అధముడను, అయితే నా దేవుని పిల్లరా నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యపు ఆ అనుభవం మీ కడుపుల్లో నింపడానికి. స్తోత్రం. మీ ఆకలి తీర్చడానికి ఈ బల్ల, ఈ వేదిక నా దేవుని బిడ్డ ఆహార పదార్థాలతో నింపబడింది. దేవుని వాక్యపు ఆహారం మీకు అందించడానికి. ఐ ఆమ్ ద సర్వెంట్. నేను సేవకుణ్ణి. సేవకుడు అంటే సర్వెంటే కదా. సర్వెంట్ ఏం చేయాలి? సర్వెంట్ పలకి కట్టుకోకూడదే, సర్వెంట్ ఊరేగకూడదే, సర్వెంట్ ఉన్న సేవకులందరికంటే నేనేదో హీరోని అని అనుకోకూడదే. చూడండి, ఈ రోజున నా దేవుని బిడ్డ ఆ గృహంలో సేవకులందరూ ఉన్నారట. వారిది ఒకే ఆత్మ, ఒకే అనుభవం, ఒకే సహవాసం. వారందరూ ఏక సహవాసంలో ఉన్నారట. ఈ రోజున దేవుని బిడ్డ మన భారతదేశం దేవునికి సొంతం ఎందుకు కాదో తెలుసా? చాలామంది నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చాలామంది ఈ భారతదేశాన్ని సొంతం చేసేస్తాం యేసుప్రభుకి. పాటలు కూడా ఉన్నాయి, పాటలు కూడా ఇందాక పాడినట్టున్నాడు తమ్ముడు. భారతదేశమా నా భారతదేశమా, ఎప్పటికీ అవదు, ఎప్పటికీ అవదు. చూడండి, ఏళ్ళకేళ్ళకి ఏక మనసు లేదు, కానీ భారతదేశాన్ని ఎలా మార్చేస్తావు? నీవు సాధ్యం కాదు. అందుకనే దేవుని పిల్లరా ఈ రోజున దేవుని వాక్యం చెబుతున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా? ఒకవేళ నీవు మంచి ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమలో ఈట ఉండకూడదు, ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి ఈట ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా ఈ రాత్రి దైవ వాక్యం చెబుతున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా? చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అనుభవం. దావీదా, మనం నాయోతులోకి వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం నాయోతులోకి వెళదాం, నాయోతులోకి వెళదాం. నాయోతు అనగా ప్రవక్తల సమూహం కలిగిన ఇల్లు.
అందుకనే ఈ రాత్రి మన గృహాలలో ప్రవచనపు అనుభవాలు ఉండాలి, దేవుని ప్రత్యక్షత ఉండాలి. అప్పుడు తరమబడుతున్నా, అప్పుడు నువ్వు కొట్టబడుతున్నా, అప్పుడు నువ్వు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. వెంటనే ప్రవక్తల సమూహంలోకి వెళ్ళాడు. అదే అభిషేకం, అదే అభిషేకం దేవుని సన్నిధిలో దావీదు కూడా పొందాడు, దావీదు కూడా పొందాడు. ఎప్పుడైతే దావీదు పొందాడో వెంటనే నా దేవుని ప్రిల్లరా ఈ వర్తమానమంతా సౌలుకు తెలిసిపోయింది. అతడు నాయోతులో ఉన్నాడని, అతడు రామాలో ఉన్నాడని, అతడు రామాలో ఉన్నాడని తెలిసింది. అయితే దేవుని ప్రిల్లరా ఈ రాత్రి దైవవాక్యం చెబుతున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా? సౌలు మనుషులను పంపించాడట, దావీదు ఇప్పుడు ఎప్పుడైతే ప్రవక్తల సహవాసంలోకి వెళ్ళాడో ఆ ప్రవక్తల అభిషేకం దావీదు మీదకి వచ్చింది, ప్రవక్తల బలం దావీదు మీదకి వచ్చింది, ప్రవక్తల యొక్క దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ప్రవక్తను ఆశ్రయిస్తే ప్రవక్తల ఫలాన్ని పొందుతావు, మంచి వారిని ఆశ్రయిస్తే మంచి ఫలాన్ని పొందుతావు, లేదా లోకాన్ని ఆశ్రయిస్తే లోక ఫలాన్ని పొందుతావు. వెలుగును ఆశ్రయించేవాడు వెలుగు ఫలాన్ని పొందుతాడట, చీకటిని ఆశ్రయించేవాడు చీకటి ఫలాన్ని పొందుతాడు. ఈ రాత్రి దేవుని ప్రిల్లరా దావీదు మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది. కారణం ఏమిటంటే సహవాసము, సహవాసము. ఇప్పుడు సమయంలో ప్రవక్తల సహవాసంలోకి నడిపించాడు దావీదుని. ఈ రోజున మనకు అప్పగించబడి కృంగిపోయిన వారు, కన్నీళ్లు కారుస్తున్న వారు, లోకంలో భయంకరమైన శ్రమలలో ఉన్నారు అనేక మంది, అనేక మంది. ఈ రోజున ఎవరు విడిపిస్తారు వారిని? నా దేవుని బిడ్డ, వారి కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? నీవా, నీవా, నీవా? ఒకవేళ ఈ రోజున దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరు, ఎవరు ప్రజల కన్నీళ్లు తుడవగలిగేది? ఎవరు ప్రజల యొక్క కష్టాలను తీర్చగలిగేది, వారి రోగాల నుండి స్వస్థపరిచేది? ఈ రోజున దేవుని పిల్లరా, అందుకనే బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా? నీవు దేవుని కొరకు ఒక ప్రవక్తల సమూహాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఆ సేవకుడు, ఆ సేవకుడు నిన్ను లోకంలోకి నడిపించడు, నిన్ను లోక సంబంధమైన వ్యాపకాల్లోనికి నడిపించడు. అతడు తప్పకుండా ప్రార్థన దైవ సన్నిధిలోనికి, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన అభిషేకం కలిగిన ఆ సమూహంలోకి మనల్ని నడిపిస్తాడు. అందుకే నేను అంటాను ఈ రోజున, దేవుని బిడ్డలారా, సమయాలు ఆపదలో ఉన్న దావీదుని ప్రవక్తల సమూహంలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రోజున ఆపద కలిగినప్పుడు, కన్నీళ్లు కరుస్తున్నప్పుడు, కృంగదీయబడుతున్నప్పుడు, ఒకవేళ మనుషులను ఆశ్రయించి, రాజులను ఆశ్రయించి, వారిని నమ్ముకొని వారి దగ్గరికి వెళితే నా ఆపద, నా కన్నీళ్లు వీరిని ఆశ్రయిస్తే నాకుండే భయాన్ని తొలగిస్తారని ఒకవేళ నువ్వు అనుకుంటే పొరపాటే. అన్ని మానవులకు సాధ్యం కాదు, అన్ని మనిషికి సాధ్యం కాదు. మనిషి బలము పరిమితమైంది, మనిషి బలము ఆయుషే పరిమితమైంది. అయితే నువ్వు ఏపాటి, నీ ఆయుష్ ఏపాటి? రాత్రి చెప్పాను, నీటి మీద బుడగ వంటిది. అన్ని నీ సాధ్యం కాదు, అన్ని నీకు సాధ్యం కాదు. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయలేవు, ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేవు. నీకు సాధ్యం కాదు, నీ బలం పరిమితమైంది, నీ శక్తి పరిమితమైంది. ఎస్, ఈ రోజున ఇక్కడ నేను ఏదైనా చేయగలను, కానీ లేదా హైదరాబాద్ వెళ్ళి ఏం చేయలేను, నా వల్ల కాదు. ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలను, హైదరాబాద్ వెళ్ళి మాట్లాడలేను. కారణం ఏమిటంటే నా పరిమితి, నా పరిమితి కొంతే. కనుక రోజున దేవుని పిల్లలుగా మనందరం గ్రహించదుముగాక. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారా, ఇప్పుడు సమస్త అనుభవాలకు, సమస్త సహాయానికి దేవుడే. దావీదున్న పరిస్థితుల్లో ఇదిగో ప్రవక్తల సమూహంలోకి తీసుకువెళ్తే అతడు తప్పకుండా దేవుని అభిషేకం అతని మీదకు వస్తుంది. ఎందుకంటే దేవుని అభిషేకం సమస్త శక్తుల కంటే బలమైంది. చప్పట్లు కొడదామా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని అభిషేకాన్ని పొందాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి. దైవాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఒక ధైర్యం, దైవాత్మ మన మీదకి వచ్చినప్పుడు నీకు ఎదురవుతున్న కష్టాలు, నీకు ఎదురుతున్న శ్రమలు, వాటిని నా దేవుని పిల్లరా చులకనగా, చులకనగా. చూడండి, సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, గొల్యాతు, గొల్యాతు, గొల్యాతు సౌలుకి ఆరడుగుల జానడు కనబడుతున్నాడు, దావీదికి చీమలా కనపడుతున్నాడు. చూశారా,
మళ్ళీ ఇతను చాలా హైట్ పర్సన్, ఇతను చాలా చిన్నాడు, బాలుడు. దావీదు బాలుడే. ఇద్దరు ఒకే కన్నులతో చూస్తున్నారు, ఒకే పర్వతం మీద చూస్తున్నారు. నా దేవుని పిల్లరా, ఇప్పుడు ఇతనికి అభిషేకం ఉంది, ఇతనికి అభిషేకం ఉంది, ఇతనికి దేవుడు ఉన్నాడు, ఇతనికి ప్రార్థన ఉంది, ఇతనికి అన్నీ ఉన్నాయి. కానీ చూపులో తేడా, సహవాసంలో తేడా. చూడండి, గొల్యాతు చాలా పర్వతంలా కనబడుతున్నాడు, దావీదు పిట్టలా ఉన్న అంత పర్వతంలాంటి మనిషి, ఆ కేకలు ఆ బొబ్బలు అంత భయంకరమైన మనిషి. ఓ చిన్న అతనే అంటాడు కదా, ఎవరు గొల్యాతు ఏమంటాడు, నేనేమైనా కుక్కననుకున్నావా? చూసారా, ఈయన ఎవడిని తిట్టక్కర్లే, ఆడికాడే తిట్టుకుంటాడు. గొల్యాతుని ఎవడిని తిట్టక్కర్లే, గొల్యాతుని రే ఒరే దరిద్రుడా, ఒరే సన్నాసి, ఒరే కుక్క, ఒరే నక్క అని అక్కర్లా, ఆడికాడే అనేసుకుంటున్నాడు. ఆడికాడే అనేసుకుంటున్నాడు, రే దావీదా నా మీదకి ఉత్తి తాడుతోను, ఏదో ఓ చిన్న రాయితో వస్తున్నావు, ఓ కర్రతో వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? దావీదు అన్నాడా నువ్వు కుక్కని? కాడే అనుకుంటున్నాడు. అందుకనే దేవుడు అన్నీ అనిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, దైవ సంబంధమైన ఒక అనుభవం. ఎప్పుడైతే దావీదు ప్రవక్తల సమూహంలోకి వెళ్ళాడో, ప్రవక్తల స్నేహానికి వెళ్ళాడో, ప్రవక్తలను ఆశ్రయించాడో, అతను ఆశ్రయించడానికి గుహలున్నాయి, అతడు ఆశ్రయించడానికి అతని ఆలోచన, అతని మేధస్సు, అతనుకుండే నైపుణ్యం ఏమిటంటే ప్రతి సమయంలో కూడా తాను తాను తప్పించుకోగలడు. కానీ ఈరోజున ఎందుకో సమయంలో జ్ఞాపకం వచ్చాడు, నా దేవుని బిడ్డ దేవుని సేవకుడు సహవాసానికి వెళితే తప్పకుండా దీనికి ఒక పరిష్కారాన్ని చూపించగలడు అని. ఇప్పుడు సమయంలో దగ్గరికి వెళ్ళినప్పుడు సమయంలో ప్రవక్తల సమూహంలోకి తీసుకువెళ్ళాడు. ప్రవక్తలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు తను కూడా ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవుని అభిషేకం. అందుకనే నువ్వెవరు సహవాసం చేస్తే, రాత్రి చెప్పాను కదా, మధ్యాహ్నం చెప్పాను, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేసేస్తుంది. అందుకే నీ స్నేహితులు ఎవరు, నీ పరిస్థితులు ఏమిటి, నీ సహవాసం ఎవరు? యవనస్తులారా, మన స్నేహితులు ఎవరు? మన భక్తికి కాస్తంత ప్రయోజనకరమై ఉండే స్నేహితులు ఉన్నారా? లేదా మన భక్తికి విఘాతం చేసి, మన భక్తి నుండి తప్పించి లోక సంబంధమైన మార్గాల్లో నడిపించే స్నేహితులు ఉన్నారా? ఒకవేళ ఉంటే కట్ చేసుకో. చూడండి, ఇప్పుడు దావీదు తనకు తెలిసిన మార్గంలో వెళ్ళొచ్చు. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు, సమూయేలు ప్రవక్తల సమూహం దగ్గరికి తీసుకువెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ, ఒకవేళ కన్నీళ్లు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, అన్నీ తీర్చలేరు, అందరూ తీర్చలేరు, ఒకవేళ ధనము సర్వము సాధించగలదని అనుకుంటున్నారేమో, సాధ్యం కానివి కూడా ఉన్నాయి.